हाय फ्रेंड्स वेलकम टू विनोद पाटिल चैनल నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కాలంగా రైతులు ఎదురు చూస్తున్న రైతు బంధు పథకం సంబంధించి తాజా వార్త వచ్చిందన్నమాట అదేంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు జూన్ 15వ తేదీ నుంచి రైతు బంధు సహాయం పంపిణీ చేయనున్నారు జూన్ 25 లోగా రైతుల అకౌంట్లలో నగదు జమ పూర్తి కానుంది ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ శాఖపై చేసిన రివ్యూ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు జూన్ 20వ తేదీ లోగా రైతుల ఖాతాల్లో అమౌంట్ ను వేయాలని కేటగిరీల వారీగానే ఈ ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు జూన్ 10 కట్ ఆఫ్ తేదీగా ఉంచి పార్ట్ బి నుంచి పార్ట్ ఏ కు చేరిన భూములకు ఈ పథకం వర్తింప చేయాలని కేసీఆర్ స్పష్టం చేశారు గత యాసంగిలాగే ఎకరానికి 5000 చొప్పున సహాయం అందించనున్నారు రైతు బంధు సహాయాన్ని విడతల వారీగా అందించనున్నారు అంటే ముందుగా 1 ఎకరం లోపు ఉన్న రైతులకు తర్వాత 2 ఎకరాల లోపు ఉన్న రైతులకు తర్వాత 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఇలా అంచెలంచెలుగా అందరు రైతులకు వారి అకౌంట్లలో నేరుగా జమ చేయనున్నారు దీనికి సంబంధించి బడ్జెట్ లో కేటాయింపులు కూడా చేయడం జరిగింది ఇక్కడ రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది అదేమంటే ఎవరైతే రైతులు తమ బ్యాంక్ అకౌంట్ ఆంధ్ర బ్యాంక్ ది గాని కార్పొరేషన్ బ్యాంక్ గాని సిండికేట్ బ్యాంక్ గాని లేదా ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ సంబంధించిన అకౌంట్ ఎవరైతే ఇచ్చారో వారు తమ గ్రామ సంబంధించిన ఏఓన్ గాని ఏఈఓన్ గాని సంప్రదించాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ బ్యాంకులు ఇతర బ్యాంకులలో విలీనమయ్యాయి కాబట్టి ఈ రైతు బంధు సహాయం పొందే రైతులు వారి యొక్క ప్రస్తుత బ్యాంక్ అకౌంట్ సంబంధించిన డిటైల్స్ తో తమ గ్రామ ఏఓన్ గాని ఏఈఓన్ గాని సంప్రదించాలి అధికారులను సంప్రదిస్తే వారు మన యొక్క రికార్డులను సరిచేస్తారన్నమాట అలాగే జూన్ 10వ తేదీ లోపు ఎవరైతే కొత్తగా భూమిని కొన్నారో వారి పాస్బుక్ ఇష్యూ అయిందో వారికి కూడా ఈ సహాయం అందబోతుంది అదే విధంగా ఇదివరకు పార్ట్ బి లో ఉండి ఇప్పుడు పార్ట్ ఏ లో చేరిన భూములకు కూడా ఈ సహాయం అందించనున్నారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్